వచ్చింది కదనే మా తాతకే ముత్తాతకే ముత్తాత ముత్తాతకే పట్టు పంచులు పెట్టేసి బాగా పూజలు చేసేసి పిండి వంటలన్నీ చేసేసి ఎంత బాగా మొక్కేసామని కాదు. పెద్ద పండుగ అంటే పెద్దలు గౌరవించే పండుగ, అంటే మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ముందు గౌరవించాలి, వాళ్ళు గౌరవించి అంతేగాని అమ్మ బాబుని చూడడం మానేసి అమ్మ బాబుని ఎక్కడ వదిలేసి పెద్ద పండుగ వస్తుందంటే ఒక సంవత్సరానికి ఒకరోజు మాత్రం సంక్రాంతికి మాత్రమే అమ్మాయిలు ఇంటికి వెళ్ళిపోయి అమ్మకి నాన్నకి బట్టలు కొనేసి ఇచ్చేసి వాళ్ళు ముద్దు ముచ్చట చూసేయడం కాదు. ఎప్పుడు సంవత్సరం అంతా వాళ్ళ సంతోషంగా ఉంచేసి పెద్దలు గౌరవించడం అంటే మన పూర్వీకులు కూడా దండం పెట్టాలి, అప్పుడే పెద్ద పండుగ. ఇంట్లో ఉన్న పెద్దలు సంతోషంగా ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటే పండుగ వచ్చినట్టే కదా. అంతేగాని పూర్వీకులందరికీ దండం పెట్టేసి ఇంట్లో ఉన్న పెద్దల్ని మాత్రం ఏడు పెంచకండి ఏటే, సరేనా? ఇంట్లో పెద్దల్ని ఎప్పుడు గౌరవం చూసుకోండి, ముసలి అయిపోయారు కదా, వాళ్ళు మూలన తోసేయకుండా వాళ్ళ మాటకు విలువ ఇవ్వండి, వాళ్ళు గౌరవించండి, పెద్దలు గౌరవించి అలాగే మన పూర్వీకులు కూడా దండం పెడితే అదే అసలైన పెద్ద పండుగ. పిండి వంటలు వండుకుంటారు అందరూ, అరిసెలు బొబ్బట్లు నేను ఒక 5 రకాలు 6 రకాలు చేశాను, నాకు ఓపుకునివని చేశాను, అందరూ కలిపి బాగా అలాగే మా సరిగంప సభ్యులకు కానీ అలాగే మా డిస్ట్రిబ్యూటర్స్ కానీ అందరికి కానీ మేము హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, అందరి కుటుంబాల్లో ఉత్సాహంగా ఉండాలి, అలాగే సంతోషంగా ఉంటే అప్పుడే అసలైన పండుగ. కాబట్టి అందరి కుటుంబాల్లోనితోనే సంతోషంగా అలాగే హ్యాపీగా మన సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.